ఉన్న ఐ విట్నెస్ అకౌంట్స్ కానివ్వండి, వీడియో ఫుటేజ్ కానివ్వండి, లేకపోతే సిసిటివ్ ఫుటేజ్ బట్టి నేను మాట్లాడగలను. ఎగ్జాక్ట్గా ఇప్పుడు దాకున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే రాయి ఒక వ్యక్తి తీసడం అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ అది క్యాటపుల్టా లేకపోతే ఎయిర్ గన్ అన్నది మనకి ఎక్యూజర్కి ఆ రకంగా ఎవిడెన్స్ వస్తే దెన్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ అదేదో రాయి చేత్తో ఇసురు కొట్టింది కాదు, డెఫినెట్గా చాలా బలంగా చాలా స్పీడ్గా టార్గెట్ చేసి నవరకాంతాన్ని ఆయన చంపటానికి ప్రయత్నం జరిగింది. అది ఇక్కడ తగలకుండా ఇక్కడికి వచ్చి కనుక తగిలితే ఆ ఫోర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాడు కాదు. అది ఒక చేత్తో ఇసిరింది కాదు, దాన్ని గురి చూసి గన్నుతోనే కొట్టారు, దానికి ఎక్విప్మెంట్ తెప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తిరుగుతాడు, ఆయన ఏదో ఒకటి చేయాలన్నటువంటి దుర్మార్గంతో ఇదంతా పక్క ప్లాన్గా ముందు నుంచే ఉన్నారు. వాళ్ళకి విజయవాడ అయితే కనుక పట్టుకోలేరని చెప్పి వాళ్ళకు సొంత స్థావరం లాంటి ప్లేస్ అని చెప్పి అక్కడ టార్గెట్ చేసి కొట్టారు. కాబట్టి ఈ చేయించినటువంటి 420 గాళ్ళ మీద, ఆ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వెధవుల మీద ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకోవాలి అధికారులు.